హలో ఫ్రెండ్స్, వేటయాన్ వేటగాడు ది హంటర్ రజనీకాంత్ గారి సినిమా ఈ రోజే రిలీజ్ అయిందనమాట. చూసారు కదా నిద్రమోహన్, నిద్రలేసిన రివ్యూ ఎట్లా సినిమాకు పోయొచ్చు రివ్యూ అత్తన్నా. నా మొహం చూస్తే మీకైతే అర్థమైపోయి ఉంటుంది సినిమా ఎలా ఉంది అనేటటువంటిది. సినిమా అయితే స్టార్టింగ్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ 45 మినిట్స్ మన రజనీకాంత్ గారు ఎక్కడా కనపడరు. 45 మినిట్స్ తర్వాత ఆయన ఎంట్రీ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నా బాగుంటుంది అని చెప్పి వెయిట్ చేసి చూసాను అనమాట. ఇంటర్వెల్ అయితే ఒక మంచి ట్విస్ట్తో అయితే ఇదే అయితే అనమాట. ఒక సూపర్ సీన్ అయితే అక్కడ పెట్టడం జరిగింది. ఇక ఇంటర్వెల్ తర్వాత స్వాగులు, మాసులు, ఆ మెసేజ్లు, అబ్బాబ్బాబ్బా సోల్లాగా చచ్చిపోతాం అనమాట. ఆల్రెడీ మీకు ట్రైలర్ చూస్తే క్లారిటీగా అర్థమైపోతుంది, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ సినిమా అనమాట. సో ఇందులో అయితే మీరు కామెడీ ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముండదు, ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి చాలా ఉంటాయి, ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి చాలా ఉంటాయి. ఒక మంచి స్టోరీని పట్టుకొని ఆ స్టోరీని ఇంప్లిమెంట్ చాలా బాగా చేశారేమో అనేటటువంటి ఎక్స్పెక్ట్ చేయడానికి ఇంకా బాగుంటాయి. అనిరుద్ధ మ్యూజిక్ ఇంకా బాగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ నాకైతే అవేమీ కూడా ఈ సినిమాలో కనపడలేదనమాట. మొట్టమొదటి మాట్లాడుకోవాల్సింది రజనీకాంత్ గారి గురించి. రజనీకాంత్ గారి యాక్టింగ్ తేలిపోయింది అనేటటువంటి ఫీలింగ్ ఫస్ట్ టైం కలిగింది అనమాట. ఆయన స్వాగ్ చూపించడం ఏందో, ఆ నడవటం ఏందో, ఆ కాలవడం ఏందో, దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవ్వడం ఏందో. అంటే ఆయన స్వాగ్ మనం చూడాలంటే జైలర్ మూవీలో చూడొచ్చు, అందులో నడిచి వచ్చినా స్పెడ్స్ తీసినా అదో పెద్ద స్వాగ్. కానీ ఇందులో అయితే ఆ స్వాగ్ చూస్తున్నప్పుడు దానికి తగ్గటువంటి ఫీలింగ్ రావాలన్నమాట. అంటే దానికి ముందు గట్టి సీన్ పడింది అనుకోండి, ఆ తర్వాత మన రజనీకాంత్ గారు ఆయన స్వాగ్ చూపిస్తే నిజంగా చాలా బాగుండేది. కానీ దానికి తగ్గటటువంటి సీన్ పడకపోవడం వల్ల, ఆయన స్వాగ్ చూపించడం వల్ల నాకైతే అంతే నచ్చలేదు అనమాట. తర్వాత అనిరుద్ధ మ్యూజిక్, బబ్బ దన్నోరా దోత, ఫస్ట్ టైం తను చాలా అంటే చాలా బాగా కొడతాడు ప్రతి సినిమాలో, కానీ ఈ సినిమాలో అయితే తేలిపోయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. అంటే కొన్ని చోట్ల చాలా బాగా కొట్టింది అనమాట. అండ్ దానికి తగ్గట్టు సీన్లు లేకపోవడం వల్ల ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పసంది కూడా నాకైతే అర్థం కాలేదనమాట. కానీ కొన్ని సీన్లు అయితే పండబెట్టింది అనమాట. నిజంగా అనిరుద్ధ అయినా దీని మ్యూజిక్ డైరెక్టర్ అనేటటువంటి ఫీలింగ్ మీకు పక్కా కలిగింది సినిమా చూస్తున్నప్పుడు అనమాట. అండ్ ఆ కామెడీ సీన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయమాకండి. అమితాబ్ బచ్చన్ గారు ఇంకా ఆయన క్యారెక్టర్కి అయితే సరైనటువంటి న్యాయం జరగలేదు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది అనమాట. అండ్ మల్లాషియో సాంగ్ దానికోసమే హీరోయిన్ పెట్టారా అనేటటువంటి కూడా అనిపించింది అనమాట. ఎందుకంటే రీసెంట్గా ఈ సాంగ్ ఎంత ఊపింది అనేటటువంటిది మనందరికీ తెలుసు. దానికోసం నేను స్పెషల్గా వెళ్ళాను. కానీ సినిమా ఉన్నటువంటి మూడ్లో ఆ సాంగ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా పోయింది అనమాట. అది ఫస్ట్ హాఫ్లో అవుతుందా సెకండ్ హాఫ్లో అవుతుందా అనేటటువంటిది మీకే అర్థమైపోయింది అనమాట. కానీ మీరు ఇది వచ్చేసరికి నిద్రపోకుండా సినిమా చూస్తే గ్రేట్ అయినటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా కలిగింది అనమాట. ఇక క్లైమాక్స్ అయితే సోసిల్లి అబ్బ. ఇంకా ఇంటర్వెల్ ఒకటి, కొన్ని సీన్లు మినహాయింపు, సినిమాలో ఏం లేదు, పెద్ద బొక్క అనేటటువంటి ఫీలింగ్ కూడా నిజంగా కలిగింది అనమాట. అండ్ మన రజనీకాంత్ గారు కూలీ సినిమా తీస్తున్నారు, దాని తర్వాత ఇంకేదో పెద్ద సినిమాలు చేస్తున్నారు, మరి దాని మధ్యలో టైం పాస్గా ఈ సినిమా తీసి మన మీద కుదిలేరు అనేటటువంటిది కూడా అనిపించింది. ఇంకోటి ఏంటంటే వెట్టయన్ అనేటటువంటి టైటిల్ పెట్టారు, దాని బదులు ది హంటర్ అనేటటువంటి టైటిల్ పెట్టిన, వేటగాడు అనేటటువంటి టైటిల్ పెట్టిన, మినిమం హైప్ ఉండేది. సో వెట్టయన్ అనేసరికి తెలుగు ఆడియన్స్కి అర్థం కావట్లేదు ఇదేం సినిమా బాబు అని చెప్పి కూడా అట్లా. అదే వేటగాడు అనేటటువంటి టైటిల్ పెడితే ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ వెళ్ళేవారు, సినిమా ఉండేది. కానీ నేను వెళ్ళినటువంటి థియేటర్లో ఫస్ట్ టైం ఎవడో లేనలేడు అనమాట. 2 థియేటర్లకు రిలీజ్ చేశారు, 2 థియేటర్లు కూడా ఫుల్ ఖాళీగా ఉంది అనేటటువంటిది వార్త ఫ్రెండ్స్. అది చెప్పదలుచుకుంది. మీ కామెంట్ ఏంటి, మీరు సినిమా చూస్తారా లేదా అనేటటువంటిది డెఫినెట్గా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోద్దు. బై బై, నమస్కారం.